రెడీ? గామి సినిమాలోని సాంగ్కి స్పెషల్ పర్ఫార్మెన్స్. Wonderful performance. Thank you. Thank you the team from Kasi. Thank you. Trinetrudu, Garala Kantudu, Paramasivudu. Manaki March 8th.
ముందుగానే మీ అందరికీ ఆ పరమశివుడి ఆశీర్వాదం ఉండాలి అని శివరాత్రి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ అందరితో ఇప్పుడు మీడియా ఇంటరాక్షన్ క్వశ్చన్స్కి రెడీ. ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటారు? అటు మైక్ ఇచ్చేసారా? ఓకే, కాదు, ఇందాకటి నుంచి శేష్ ఒకటే ఆలోచనలో ఉన్నాడు, ఎలా వచ్చింది ఆ అగ్ని, రైట్? ఆయన గూఢచారి కాబట్టి ఆయన అన్వేషణలో పడ్డాడు, ఈయన సీకర్ కాబట్టి ఈ అన్వేషణలో పడ్డారు. ఓకే, సో లెట్స్ హావ్ ద ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. విశ్వగర్ సార్, నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఒక అరే నమస్తే రా అందరికి, మైక్ లేకుండా ఇందాక రా సార్, చెప్పండి సార్. ఒక సర్వైవల్ డ్రామాతో పాటు చాలా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. మీ టీం అందరు కూడా ఒక సోల్ సర్చ్ పాయింట్ ఇందులో, అంటే ఈ సినిమా జర్నీలో దొరికింది అంటున్నారు కదా, ఈ శంకర్ క్యారెక్టర్ ద్వారా మీ సోల్ సర్చింగ్ ఏమైనా జరిగిందా? డెఫినెట్లీ ఒక చాలా పెద్ద మాట ఉంది సార్ సినిమాలో, మీరు అడిగారు కాబట్టి చెప్తా. ఒక మాటలో చెప్పాలంటే మీరు అడిగిన సోల్ సర్చింగ్ అనే ది నాకు తెలిసి ప్రతి చాలామంది ఇప్పుడు మోడర్న్ టైంలో డీల్ చేస్తున్న థింగ్. అది సినిమాలో ఒక చాలా పెద్ద మాట ఉంటుంది, చాలా మంచి మాట, అండ్ ఆ మాట గురించే సినిమా. మనకేం జరిగిపోయిందో మన చేతిలో ఉండదు, కానీ జరిగిన దానికి మనం ఏం చేయాలో మాత్రం మన చేతిలో ఉంటుంది. సో దాని గురించే సినిమా, అండ్ ఆ మాటకి ఎంత పవర్ ఉన్నది అనేది మీరు సినిమాకి వచ్చి చూడాలి. అంటే ఫిజికల్గా కూడా ఈ సినిమా చాలా ఛాలెంజెస్ వచ్చింది అనిపించింది మీకు? ఇంకా అవన్నీ చెప్పినుండే సార్, అవి ఈరోజు హ్యాపీ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం, కష్టాల గురించి ఎందుకు? అంటే ఒక చిన్న ఇన్స్పిరేషనల్గా ఉంటుంది కదా, అంటే ఇలాంటి సినిమాలు అంటే మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ చేసే అవకాశం? అంటే డెఫినెట్లీ సార్, నేను కూడా ఇప్పుడు జోష్లో మేము అందరం టీమ్గా చాలా రిస్కులు చేసినాము, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ షో అప్ ఆన్ స్క్రీన్. నేను ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా నేను ఏ కష్టం గురించి చెప్పినా ఒక సీన్ లీక్ అయిపోతుంది, బికాజ్ ఎవ్రీ సీన్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. డైరెక్ట్ గ్రీన్ మ్యాట్లో చేసింది కాదు, ఎవ్రీథింగ్ వాజ్ షార్ట్ ఇన్ ఒరిజినల్ లొకేషన్ అండ్ ఇట్ వాజ్ బ్లెండెడ్ ఇన్ టు సీజీ. సో డెఫినెట్లీ కష్టం చూస్తారు, మనం ఒకసారి పోస్ట్ రిలీజ్ మాట్లాడుకుందాం కష్టాల గురించి. విశ్వక్ బ్రో హాయ్. హాయ్. మొన్న ఒకటి అడగడం మర్చిపోయా, ఏంటంటే యు అప్రోచ్ ఎవ్రీ రోల్ లైక్ ఏ మెథడ్ యాక్టర్ కదా, ఆ స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్లోకి వెళ్ళాలని. అది మరి ఏంటి ఈ సినిమా కోసం ఎవరిని టచ్ చేయకుండా, ఎవరు మిమ్మల్ని టచ్ చేయకుండా యు స్పెండ్ సమ్ టైమ్? నేను చాలా మెథడ్ యాక్టింగ్ చేసిన సార్ నేను. నేను లదాఖ్ వెళ్ళడానికి 9 రోజులు ఎయిర్పోర్ట్లో చేయాల్సి వచ్చింది. అది నేను 9 సార్లు వెళ్ళాల్సి వచ్చింది లదాఖ్. 9 సార్లు వాళ్ళు ల్యాండ్ చేయలేదు ఫ్లైట్, 9 సార్లు ఢిల్లీకి హైదరాబాద్కి వచ్చాను. సో ఆ గ్యాప్లో నేను ఒక్కనే ట్రావెల్ చేసిన సార్, ఎవరిని టచ్ చేయలేదు. ఆ గ్యాప్లోనే ప్రాక్టీస్ అయిపోయింది. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది, ఆన్సర్ ఇదే. యువీ క్రియేషన్స్ విక్కీ గారు, విక్కీ గారికి పాస్ చేయలేదు.